సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసిన తెలనెట్ వాళ్ళ ఛానల్. మై నేమ్ ఈజ్ హేమంత్. మా వీడియో మీరు ఫస్ట్ సార్ చూసినట్లయితే కింద రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే లేటెస్ట్ వీడియోస్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ టెక్నాలజీ మీరు తెలుసుకోవచ్చు. సో అసలు ఈ వీడియోలో ముందుగా మీకు చెప్పబోయేది ఏంటంటే, ఏపీ పాల్ సెట్ ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది అంతా పూర్తయిపోయింది, సీట్ అలాట్మెంట్స్ కూడా వచ్చేసినాయి. నెక్స్ట్ ఇంకా ఎవరైతే ఇంకా కాలేజెస్ నచ్చిన కాలేజ్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇంకా పెట్టుకొని వాళ్ళ ఆప్షన్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోయింది. సో ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సెకండ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అసలు ఎవరెవరు పెట్టుకోవచ్చు, ఎక్కడెక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడికి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వం. మీరు ఫస్ట్ నోటిఫికేషన్ చెక్ చేసుకోవాలంటే గూగుల్ ఆన్ చేసినాక ఏపీ పాలిసెట్ .nic.in అని టైప్ చేయండి. .nic.in అని టైప్ చేసినాక మీకు హోమ్ పేజ్ అనేది మీకు ఓపెన్ అయిపోద్ది అనమాట. ఇట్లా ఏపీ పాలిసెట్ .nic.in అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక మీకు హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అయ్యింది. ఇక్కడ మనకి న్యూగా కనపడుతుంది చూసారు, ఇక్కడ మనకి ఏపీ పాలిసెట్ 2017 సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ అని చెప్పేసి. సో మీ నోటిఫికేషన్ డీటెయిల్గా చదవాలంటే దీన్ని క్లిక్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఆ విషయం కూడా ఇప్పుడు క్లారిటీగా చూసుకుందాం, దాంట్లో నోటిఫికేషన్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది. మనకి సెకండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యి వచ్చేసరికి మీరు అంటే ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు ఆల్రెడీ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటుంది చూసారా, వాళ్ళు మాత్రం పెట్టుకో అవసరం లేదు. క్యాండిడేట్స్ లాగిన్ అని చూసారా, అక్కడ క్యాండిడేట్స్ లాగిన్ దగ్గర మీరు ఆ లాగిన్ అనే క్యాండిడేట్స్ దగ్గర మీరు లాగిన్ అయిపోయి డైరెక్ట్గా ఫస్ట్ ఫేజ్ పెట్టుకొని ఉంటారు కదా, అలాగే సెకండ్ ఫేజ్ కూడా మీరు సేమ్ అలాగే ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఏం పర్లేదు, మీరు కాలేజీలో జాయిన్ అయినా పర్లేదు, అంటే ఆటోమేటిక్గా సర్టిఫికేట్స్ అనేది మీకు సెకండ్ ఫేజ్లో ఏ కాలేజ్కి వస్తే ఆ కాలేజీ మీకు ట్రాన్స్ఫర్ చేయడం ఉంటుంది. అలాగే మనకి 28 నుంచి స్టార్ట్ అవుతుంది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్, 28, 29 రెండు రోజులు మాత్రమే మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది. అలాగే 30వ తారీఖు మనకి అలాట్మెంట్ రిలీజ్ అవుతూ ఉంటుంది, 30 కానీ అలాగే ఫస్ట్ తారీఖు కానీ ఎప్పుడైతే అప్పుడు అలాట్మెంట్ రిలీజ్ కావడం అనేది జరుగుతుంది. 28, 29 మాత్రం మీరు ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. పలాన ర్యాంక్ వాళ్ళని ఏం లేదు, ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వాళ్ళ వరకు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇది లాస్ట్ ఫైనల్ కౌన్సిలింగ్ అనమాట. అందరూ చాలామంది మనకి సేవ్ ఆప్షన్స్ ఎలా చూసుకోవాలని అడుగుతున్నారు. ఇక్కడ మనకి మూడు ఆప్షన్స్ చూస్తారా, వి ఆప్షన్ బయోడేటా అని చెప్పేసి, అంటే మీరు ఏ ఆప్షన్స్ పెట్టారో ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో బయోడేటా అని నొక్కితే మీ కౌన్సిలింగ్ వెరిఫికేషన్కి వెళ్ళిన బయోడేటా మొత్తం వస్తుంది. షో ఆప్షన్స్ పెడితే కనుక మీరు సేవ్ చేసుకున్న ఆప్షన్స్ వస్తాయి అనమాట ఫస్ట్ కౌన్సిలింగ్లో. ఫస్ట్ వచ్చేసరి మనం ఈ కాలమ్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఐసీఆర్ ఫామ్ నెంబర్ అనేది మీ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఫామ్ అని ఇవ్వటం అని జరుగుతుంది, ఆ ఫామ్ మీద ఉంటుంది, అదే ఐసీఆర్ ఫామ్ నెంబర్. నెక్స్ట్ ర్యాంక్ కార్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇదన్నమాట ఏపీ పాలిసెట్ ఆప్షన్స్ ఎలా చెక్ చేసుకోవాలనేది. ఇంకా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎవరైతే వేస్ట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా త్వరగానే సెకండ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది పడతాం అనేది జరిగింది. ఇంకా థర్డ్ కౌన్సిలింగ్ ఏమండవు, ఓన్లీ సెకండ్ కౌన్సిలింగ్తోనే అన్ని ఏపీ ఈసెట్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, అన్ని సెకండ్ కౌన్సిలింగ్తోనే మిగిలిచి ఉన్నది. సో ఇక్కడ వచ్చేసరికి 28, 29 ఫస్ట్ లాస్ట్ అని ఇది అనమాట. మనం నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే ఇలా ఉంటుంది, ఆప్షన్స్ గివింగ్ ద ఫస్ట్ ఫేజ్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ ఫర్ అలాట్మెంట్ అండ్ క్యాండిడేట్స్ హ్యావ్ ఎక్స్క్యూజ్ ఆప్షన్స్ ఏ ఫ్రెష్. అంటే మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చినా దాన్ని అలాట్ చేయబడదు ప్రెజెంట్, మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకొని ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చిన సీట్ క్యాన్సిల్ అయిపోతే ఆటోమేటిక్గా సర్టిఫికేట్స్ కూడా మీకు రిటర్న్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే వెరిఫికేషన్కి వెళ్ళి చేయించుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ అని ఉన్నాయి, మనకి ఆ హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. మనం మెయిన్గా చూసుకుందాం, విజయవాడలో వచ్చేసరికి ఎస్ఎస్ఆర్ సివిఆర్ గుంటూరు డిగ్రీ కాలేజ్లో మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆంధ్రలో వెళ్ళే డిగ్రీ కాలేజ్, సో గవర్నమెంట్ పాలిటెక్నిక్ అని మూడు కాలేజెస్ ఉన్నాయి. ఈ మూడు కాలేజెస్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మళ్ళీ చేయించుకోవచ్చు. ఇంకా ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఇదన్నమాట. సో ఫస్ట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఏపీ పాలిసెట్ ఇదే మనకి ఫైనల్ ఫేజ్ అడ్మిషన్ అని ఇక్కడ మనకు రాష్ట్రం చూసారు. ఇక్కడ మీరు లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఫర్ ఏపీ పాలిసెట్ ఫైనల్ ఫేజ్ అడ్మిషన్, ఇది లాస్ట్ కౌన్సిలింగ్ అనమాట. ఇంకా థర్డ్ కౌన్సిలింగ్ అని ఏమి ఉండదు. సో ఇదన్నమాట ఏపీ పాలిసెట్ సెకండ్ కౌన్సిలింగ్ గురించి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మేము అంతా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నెట్వర్క్ ఛానల్.